హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ సవతి తల్లి ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతని భార్య ఒక మగబిడ్డను కని చనిపోయింది పిల్లవాడికి వెంకడు అని పేరు పెట్టారు పిల్లవాడి పెట్టుపోతలు చూసుకునేటందుకు ఇంట్లో ఎవరూ లేకపోవటం చేత రైతు మళ్ళీ పెళ్లి చేసుకోవలసి వచ్చింది రైతు రెండో భార్య పేరు బంగారి బంగారి వెంకణ్ణి చాలా గారాభంగా పెంచింది ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం వెంకణ్ణి చూసినప్పుడల్లా పాపం తల్లి లేని బిడ్డ ఎంత బాగా చూస్తే మాత్రం సవతి తల్లి సొంత తల్లి అవుతుందా ఏమిటి అని అనుకునేవారు ఈ మాట వెంకడు అనేకసార్లు విన్నాడు సవతి తల్లి అనే మాట వాడికొక తిట్టులాగా వినిపించేది బంగారీకి పిల్లలు పుట్టనే లేదు కొంతకాలమయ్యాక రైతు జబ్బుబడి చనిపోయాడు కూడాను అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు వెంకడ్ని చూసి పాపం వీడికి పుట్టినప్పటి నుంచి సవతి తల్లి బాధ కాస్త ప్రేమగా చూసుకోవటానికి తండ్రి ఉన్నాడు కదా అనుకుంటే ఇప్పుడు ఆయన కూడా పోయాడు ఇక ఆ సవతి తల్లి ఇష్టమే ఇష్టం ఆవిడతో పాపం ఎట్లా వేగుతాడో ఏమో అని అన్నారు ఇటువంటి మాటలు విని విని వెంకడికి తన సవతి తల్లి పైన ఒక విధమైన అనుమానం ఏర్పడింది వాడేదన్నా వెదవు పని చేస్తే బంగారి కోప్పడప్పుడు వాడిలో ఉన్న అనుమానం ఇంకా కొంచెం దృఢమయ్యేది మళ్ళీ ఆమె ప్రేమగా చూసినప్పుడు అదంతా తగ్గిపోయేది అందుచేత ఎవరైనా తన సవతి తల్లి గురించి ఆక్షేపణగా మాట్లాడితే వాడు మా చిన్నమన్ను బాగానే చూస్తుంది అని అనేవాడు అదేలే కాస్త అవుతున్నావుగా బాగా చూడకేం చేస్తుంది కానీ లోపల ఏమి కుట్రలు ఆలోచిస్తుందో ఏమో కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళందరూను ఇతరులు ఇటువంటి మాటలు అన్నప్పుడు వెంకడి మనసులో మళ్ళీ అనుమాన పిశాచం తలెత్తేది సవతి తల్లులు పెట్టే కష్టాలను గురించి వివరాలు వినేటప్పుడు వాడి అనుమానం మరింత అయ్యేది అందుచేతవాడు తన సవతి తల్లిని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు బంగారి రోజు దేవుడి దగ్గర దీపారాధన చేసి దన్నం పెట్టుకొని ఏదో గొనిగేది ఆమె దేవుడితో ఏమంటుందో వినాలనిపించింది వెంకడికి ఒకనాడు దగ్గరలోనే దాగి ఉండి తన పిన్నమ్మ చేసే ప్రార్థన విన్నాడు స్వామి దేవుడా మా వెంకణ్ణి చీమలాంటి వాడుగాను ఆడదిలాంటి వాడుగాను ఎప్పుడూ ఆకలి ఉండేవాడిలాంటిగాను తాడులాంటి వాడిగాను మట్టికొండలాంటి వాడుగాను చేయి అని బంగారి దేవుడికి దన్నం పెట్టుకుంది ఈ మాటలు వినగానే వెంకడి మనస్సు విరిగిపోయింది వాడికి తన చిన్నమ్మ అసలు స్వరూపం తెలిసినట్టయింది ఆమె తన మంచి కోరితే దేవుడికి అలా దన్నాలు పెడుతుందా చీమలు మనుషులను తాకితే చాలు చేస్తాయి ఆడవాళ్లు ఎందుకు పనికిరాని అసమర్థపు మనుషులు ఆకలితో అస్తమానము మాడేవాళ్ళు అడుక్కు తినేవాళ్ళు పశువులను కట్టడానికి తప్ప పనికిరానిది తాడు చిన్న దెబ్బకు చిల్లు పడేది మట్టికొండ తాను అలా బతకాలని తన చిన్నమ్మ దేవుణ్ణి వేడుకుంటుంది ఇంకా చిన్నమ్మ మొహం చూసేదెట్లా అని వాడు విరక్తి చెంది ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి దేశం మీద బయలుదేరాడు ఎటు పోతున్నది ఎక్కడికి పోతుంది వాడికి తెలియదు ఆకలి వేసినప్పుడు ఏ ఇంటి ముందో నిలబడి అమ్మ కబలం అని అరిచేవాడు దొరికింది తినేవాడు నిద్ర వస్తే ఏ చెట్టు కిందో నిద్రపోయేవాడు ఇలా పోతూ ఒకనాటి సూర్యాస్తమయం వేళ వాడొక అరణ్య మార్గానికి చేరుకున్నాడు అక్కడ వాడికొక ఏనుగు పడుకొని ఉండటం కనిపించింది ఎంతసేపటికి ఆ ఏనుగు కదలకపోయేసరికి వాడు దగ్గరగా వెళ్ళి అది చచ్చిన ఏనుగని తెలుసుకున్నాడు వాడా రాత్రి ఆ సమీపంలోనే ఉన్న కొండరాళ్లపైకి ఎక్కి అక్కడే పడుకొని నిద్రపోయాడు మర్నాడు వెంకడు నిద్రలేవగానే వాడికి ఏనుగు కలేబరం కనబడింది కానీ అది కొద్దిగా జరిగినట్టు వాడికి తోచింది చచ్చిన ఏనుగు తానే కదలలేదు కనుక అది ఎలా కదిలిందో తెలుసుకోవటానికని వాడు దగ్గరగా వెళ్ళి చూశాడు అనేక కోట్ల చీమలు ఆ ఏనుగు కలేబరానికి ఉన్నట్లుగా వాడు చూశాడు అవి ఆ ఉన్న చోటు నుంచి లాగటానికని ప్రయత్నిస్తూ ఉన్నాయి ఏనుగు శరీరం వాటి కృషి వల్ల అతి నింపాదిగా కదులుతూ ఉంది ఇది చూసి వెంకటికి చీమల మీద వెనక ఉండిన తక్కువ భావం అంతా పోయింది వాటిపైన గౌరవం ఏర్పడింది వెంకడు అక్కడి నుంచి బయలుదేరి పగలల్లా నడిచి చీకటి పడే వేళకు ఒక గ్రామం చేరాడు అక్కడ ఒక పూరి ఇంటి బయట అరుగు ఉన్నది వెంకడు ఇంట్లోకి తొంగి చూశాడు లోపల ఒక రోగిష్టివాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ రాత్రికి బయటి అరుగు పైన పడుకొనిస్తారా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను అని అన్నాడు వెంకడు రోగిష్టి మనిషి అందుకు సరేనన్నాడు లోపల ఉన్న పిల్లలు ఆకలేస్తోంది నిద్ర వస్తుంది అమ్మా ఇంకా రాదేం అని మారం చేస్తూ ఉన్నారు వస్తుందమ్మా కాస్త ఓపిక పట్టండి నాకు ఆకలిగానే ఉంది మరి అని రోగిష్టి తండ్రి పిల్లలను సముదాయిస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఆ పిల్లల తల్లి వచ్చింది అబ్బబ్బా ఎన్ని పనులు చేసినా ఇంకో పని చెబుతారు ఎంతకీ వదలరు అన్ని పనులు పూర్తి చేసి డబ్బులు తీసుకొని బియ్యం కొనుక్కొని వచ్చేసరికి ఈవేళయింది అంటూ ఆమె వంట ప్రారంభించింది పిల్లలు ఆకలిని గోల చేస్తూ ఉంటే ఇదిగో అయిపోయింది రెండు నిమిషాలు అని వాళ్ళని ఊరుకోబెట్టింది వాళ్ళు కూడా శాంతించారు మరి సేపటికి ఆమె పిల్లలకు అన్నం పెట్టింది భర్త తాగడానికి గంజి ఇచ్చింది తాను తినటానికి వడ్డించుకుంది అన్నట్టు బయటి అరుగు మీద కుర్రాడొకడు పడుకొని ఉన్నాడు దూరం నుంచి వస్తున్నాడట వాడి సంగతి విచారించావా అన్నాడు భర్త అయ్యో నేను చూడనే లేదే అంటూ ఆమె దీపం తీసుకొని బయటికి వచ్చి అరుగు మీద వెంకణ్ణి చూసి ఎవరబ్బాయి కొంచెం అన్నం పెడతా తిని పడుకో అని అన్నది లోపల జరిగేదంతా ఆలకిస్తున్న వెంకడు నాకేమి వద్దమ్మా మీరు భోజనం చేయండి అన్నాడు ఆమెతో అదేమిటి చోటుగాని చోట ఉన్నవాడివి ఆకలితో ఎట్లా ఉంటావు సిగ్గుపడక కొంచెం తిను అంటూ ఆమె వెంకడికి ఇంత అన్నము పులుసు తెచ్చి పెట్టింది వాడది తిని ఇన్ని నీళ్లు తాగాడు మర్నాడు ఉదయం ఆమె వెంకడిని వివరాలు అడిగింది వాడు నాకెవరూ లేరు ఊళ్ళు పట్టి తిరుగుతున్నాను అని చెప్పాడు అయితే నాలుగు రోజుల పాటు నువ్వెక్కడే ఉండు నేను పనిచేసే వాళ్ళింట రేపు పెళ్ళి నాలుగైదు రోజులు మాతో పాటు నీకు కూడా మంచి భోజనం దొరుకుతుంది అని చెప్పిందామె వెంకటికి ఆమెను చూస్తుంటే తన పెన్నమ్మ జ్ఞాపకం వచ్చింది వాడికి ఆడవాళ్ల సామర్థ్యం పైన గురి కూడా ఏర్పడింది ఈ మనిషి ఎవరింటనో ఒళ్ళు హోనమయ్యేటట్టు చాకిరి చేసి వచ్చి ఇంటి పని అంతా చేసుకుంటుంది ఆమె ఇంటికి వచ్చిన దాకా రోగిష్టి మొగుడు పిల్లలు దిక్కులేని పక్షులల్లే ఉంటారు ఆమె రాగానే ఇల్లంతా ఒక దారికి వచ్చేస్తుంది ఆమె పనిచేసే ఇంట్లో పెళ్ళి జరిగింది వెంకడు నాలుగు రోజులు మితిమీరి తిన్నాడు వాడి ఆరోగ్యం పాడైపోయింది నాకు ఆకలి లేదమ్మా ఒంట్లో బాగాలేదు అన్నాడు వాడు ఆ ఇంటావిడితో ఆకలే ఆరోగ్యం నాయన ఆకలి లేకపోతే రోగం కాక మరేమిటి అన్నదామె ఆదుర్దా కనబరుస్తూ తనకు ఎప్పుడూ ఆకలిగా ఉండాలని పెన్నమ్మ ఎందుకు మొక్కుకుందో వెంకడికి అప్పుడు అర్థమైంది తన పెన్నమ్మ గురించి ఈ మనిషికి చెప్పుకోవాలని వెంకడికి అనిపించింది వాడు చెప్పిందంతా విని ఓరి పిచ్చివాడ నీ పెన్నమ్మ పేరుకు తగ్గట్టు బంగారమేరా ఆమె మీద అనుమానపడి వచ్చేశావా వెంటనే ఇంటికి పో పాపం నీ కోసం ఎంత బెంగపడుతూ ఉంటుందో అని చెప్పిందామె వెంకడు ఎక్కడ ఆగకుండా నడిచి ఒకనాటి నడిరాత్రి తన ఇల్లు చేరుకున్నాడు సరిగ్గా అదే సమయంలో ఒక దొంగ తమ ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశిస్తూ ఉండటం వాడికి కనిపించింది వాడు కూడా అదే కన్నంలో నుంచి లోపలికి ప్రవేశించి దొంగను వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు చిన్నమ్మ నేనే దీపం వెలిగించు అన్నాడు వాడు దొంగను పెడరెక్కలు విరిచి పట్టుకున్నాడు బంగారి దీపం వెలిగించింది దొంగను చూసి తాడొకటి తెచ్చి దొంగ చేతులను గట్టిగా కట్టింది ఇరుగు పొరుగు వాళ్లను లేపేసరికి వాళ్ళు దొంగను పట్టుకుపోయారు బంగారి తన కొడుకును మళ్ళీ చూసి ఆనంద బాష్పాలు రాల్చి చెప్పకుండా చెయ్యకుండా ఎక్కడికి పోయావరా అని అడిగింది వెంకడు ఆమెతో జరిగిందంతా దాచకుండా చెప్పి చిన్నమ్మ నీవు దేవుడికి దన్నం పెట్టుకుంటూ నేను చేమలాగా ఆడదానిలాగా ఆకలిగా తాడులాగా ఉండాలని ఎందుకన్నావో నాకిప్పుడు అర్థమైంది కానీ మట్టి మట్టికొండలాగా ఉండాలని ఎందుకన్నావు అని అడిగాడు అందుకు వాళ్ళ చిన్నమ్మ నాయన మట్టి కుండ భద్రంగా వాడుకుంటే ఎంతకాలమైనా ఉపయోగపడుతుంది ఎన్నో విధాల ఉపయోగపడుతుంది అనేక పనులకు ఇత్తడి వెండి బంగారం బిందెల కన్నా కూడా కుండ శ్రేష్టం ఎంత భేదవాళ్ళకైనా అది అందుబాటులో ఉంటుంది అన్నది బంగారి ఈ మాటలు విని వెంకడు తృప్తి చెందాడు ఈ విధంగా సవతి తల్లి అనే ఈ కథ సమాప్తమైపోయింది ఈ కథలో వెంకడు తన సవతి తల్లిని ఈ కథలో వెంకడు తన సవతి తల్లి పట్ల అనుమానాన్ని కనబరిచి ఆమె మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలను విని తన తల్లిని అనుమానించాడు తరువాతకి జరిగిందంతా అర్థం చేసుకొని తన తల్లిని వెతుక్కుంటూ మరలా తిరిగి ఆమె వద్దకు వచ్చాడు ఈ విధంగా సవతి తల్లి అనే ఈ కథ సుఖాంతమైంది ఈ కథను రచించిన వారు ఆర్ శ్యామలరావు గారు అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి అలాగే రాబోతున్నాయి కూడా వాటిని మీరు డైలీ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవు కుండా పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్